హరితహారం కార్యక్రమంలో భాగంగా నాటిన మొక్కలకు స్థానిక మహిళలతో కలిసి బిందెలతో నీళ్లు పోసిన రుద్రంగి సర్పంచ్ తర్రే ప్రభలత మనోహర్. రుద్రంగి మండల కేంద్రంలో అవెన్యూ ప్లాంటేషన్ లో భాగంగా గ్రామ వీధుల్లో ఉండే మొక్కలకు స్థానిక మహిళలతో కలిసి శుక్రవారం రోజున సర్పంచ్ ఆధ్వర్యంలో నీళ్లు పోయటం జరిగింది. ఈ సందర్భంగా సర్పంచ్ ప్రభలత మాట్లాడుతూ మహిళలు ప్రతి శుక్రవారం రోజున ఫ్రైడే ప్లాంటేషన్ లో భాగంగా ఇంటి ఎదుట ఉన్న మొక్కలకు నీళ్లు పోయాలని కోరారు. అదేవిధంగా గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో ఊరు బయట ఉన్న మొక్కలకు ప్రతి రెండు రోజులకు ఒకసారి వాటర్ ట్యాంకర్ ద్వారా నీళ్లు పట్టిస్తున్నామని వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలను రక్షించుకోవాల్సిన బాధ్యత ఉందని, మీ వంతుగా నీళ్లు పోస్తే గ్రామం హరితమయంగా మారుతుందని తెలిపారు. రెండవ వార్డులో మొక్కలకు నీరు పోయడం జరిగింది. అయితే దీని ఉద్దేశం ఏంటంటే ప్రతి ఫ్రైడే రోజు చెట్లకు నీళ్లు పోయడం డిపిఓ సార్ ఆదేశాల మేరకు ఈరోజు పోయడం జరిగింది. ఈ కార్యక్రమానికి డిఎల్పిఓ సారు, ఎంపీఓ సారు, సెక్రటరీ మరియు వార్డ్ మెంబర్స్, మహిళా తల్లులందరూ భాగస్వాములై ప్రతి ఒక్క చెట్టుకు నీళ్లు పోసి వాటిని సంరక్షించుకుంటామని ప్రతిజ్ఞ కూడా చేయడం జరిగింది. వారందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. ఎందుకంటే వృక్షరక్షిత అన్నారు కాబట్టి ఖచ్చితంగా వృక్షాన్ని రక్షిస్తే అది మనల్ని కూడా రక్షిస్తుంది. కాబట్టి దీన్ని ఉద్దేశించి ఉద్దేశం అందరూ దృష్టిలో ఉంచుకొని ప్రతి ఒక్క మహిళా తల్లి మీ ఇంటి ముంగట ఉన్న చెట్లను నీళ్లు పోసి దాని చుట్టూ ఉన్న పిచ్చి మొక్కలను పీకేసి వాటి చుట్టూ ఉన్న జాలీలు కూడా అటు ఇటు అయినా కూడా సెట్ చేసుకొని కాపాడినట్లయితే మనం మన గ్రామాన్ని పరిశుభ్రంగాతో పాటు మన పచ్చదనాన్ని కూడా మెరుగుపరచుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మహిళా తల్లికి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి తెలియనిది ఏమనంటే ఖచ్చితంగా మీరు చెట్లను ఇంటి ముంగట చెట్లను రక్షించి వాటి బాధ్యత స్వీకరించి కనీసం రోజొక మగ్గు నీళ్లు పోసినట్లయితే దాన్ని మనం కాపాడి మనం మన గ్రామానికి ఒక మంచి పచ్చదనాన్ని ఇచ్చినట్లయితున్నాం. కాబట్టి ఖచ్చితంగా ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నెక్స్ట్ వీక్లో కూడా ఫ్రైడే వాటరింగ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్క మహిళా తల్లి కూడా ఇట్లే ప్రతి ఒక్క ప్రోగ్రాంకి భాగస్వామి అయి గ్రామంలోని ప్రతి ఒక్క కార్యక్రమాన్ని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.